హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఫ్రెండ్స్ ఏం లేదు ఒక కొత్త వీడియోతో మీ ముందరకు వచ్చాను ఎందుకంటే ఆల్మోస్ట్ మనం లాక్డౌన్లో ఇంట్లో ఉండి బోరు కొట్టి బోరు కొట్టి బోరు కొట్టింది బైక్ వీడియోస్ చూసి అయ్యి చూసి బయట ప్రపంచానికి అటు ఇటు బయట బాగుండే ఎప్పుడు టౌన్లో ఉండే బోరు కొట్టింది ఓకే ప్రెజెంట్ ఇప్పుడు కానీ మనకి కరోనా అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది అయినా ఇంకా తప్పదు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ టూ వీక్స్ నుంచి చాలా ఫోర్స్ చేస్తుంటే సరే అటా బయట వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసాం టోటల్గా చూసుకుంటే మేము తల కొన ప్లాన్ చేసాము ఉబ్బల మెట్ట ప్లాన్ చేసాము పెంచులు కొన ప్లాన్ చేసాము తర్వాత సోమసేలా ప్లాన్ చేసాము అంటే ఇవన్నీ చాలా డిస్టెన్స్ ఉన్నాయి చాలా వరకు ఏంటంటే సాయంకాలం సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ కంటే మళ్ళీ మేము నెల్లూరు టౌన్లోకి అనేది వచ్చేయాలి కాబట్టి ఇవి అయితే లాంగ్ అయిపోద్ది మళ్ళీ భోజనాలు ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి టోటల్గా అయితే ఇవన్నీ ప్లాన్ చేసుకొని అతి ద తక్కువ దూరంలో అంటే ఒక నెల్లూరుకి ఒక సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్లో ఒకటి అనేది మేము ఎంచుకున్నాం అదేంటంటే ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న గుడి శివాలయం శివాలయం అనేది ఒక తుఫాన్ రావడంతో ఆ తుఫాన్తో వచ్చిన ఇసుక ఎంత ఏంటంటే ఆ ఊరంతా పొట్టుకెళ్ళిపోయి అక్కడున్న శివాలయం అనేది ఇసుక మొత్తం మూసుకుపోయింది మనకి అక్కడికనేది టోటల్గా ప్లాన్ చేసాం ప్లాన్ చేసి అక్కడికి వెళ్ళాము అది కానీ చూసుకుంటే టోటల్గా నెల్లూరుకి చూసుకుంటే ఒక డిస్టెన్స్ పొదలకూరు సైడ్ నుంచి వెళ్తే యాభై ఆరు యాభై ఆరు యాభై ఏడు కిలోమీటర్లు అనేది వస్తుంది లేదు మీరు సంఘం సైడ్ నుంచి అనుకుంటే ఒక సిక్స్టీ ఫోర్ అట్ట అంటే టోటల్గా ఒక ఫోర్ కిలోమీటర్ డిఫరెన్స్ వస్తుంది సిక్స్టీ సిక్స్టీ ఫోర్ ఆ లెవెల్లో అంటే మనం పల్లుగూరు నుంచి వెళ్తే సిక్స్టీ వస్తుంది లేదు సంఘం నుంచి వెళ్దాం అనుకుంటే మీకు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆ విధంగా కొద్దిగా అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది మీకు ఇప్పుడు కనబడుతుంది కదా ఇదే శివాలయం అనేది ఇసుకలు అనేది కూరుకుపోయింది లోపల టోటల్గా అయితే మనం బైక్లో వెళ్తూ వెళ్తూ మాట్లాడదాం అసలు టోటల్గా ఈ జర్నీ అనేది ఎలా జరిగింది ఏందని చెప్పేసి నేను యాక్షన్ కెమెరా లాంటివి ఏం తీసుకురాజు నార్మల్గా సింపుల్గా అయితే వెళ్ళిపోయాను సరే ఓకే టోటల్గా ఎలా ఉంది ఏంది అనేది చూద్దాం ఫస్ట్ అని చెప్పేసి ఏదో అనుకోకుండా వెళ్ళింది కదా ఇంకా యాక్షన్ కెమెరాలు రోడ్ షూటింగ్లు ఇవన్నీ యాడ్ చేస్తామని చెప్పేసి నార్మల్గా అయితే అయితే వెళ్ళాము సరే మీకోసం ఒక ఫోన్లో షూట్ చేస్తాం అని చెప్పేసి టోటల్గా అయితే నేను ఫిక్స్ అయ్యాను ఓకే ఫ్రెండ్స్ మనం స్టెప్ బై స్టెప్ అనేది అనేది చూసుకుంటా పోతాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం డైరెక్ట్గా స్పాట్గా వచ్చాము స్పాట్కి వచ్చిన తర్వాత ఒక వన్ కిలోమీటర్ అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ వరకు నడుచుకుంటా మేము లోపల రావాల్సి వచ్చింది ఎందుకని మీకు మ్యాప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది చూడండి మ్యాప్ మేము ఏం చేస్తామంటే బండి అనేది ఇక్కడ పార్క్ చేసి ఇక్కడి నుంచి నడుచుకుంటా వచ్చాం ఎందుకంటే ఇసక్ కాబట్టి ఎందుకంటే మేము వచ్చిన రూట్ ఈ రూట్ని వచ్చాం కాబట్టి బండి అనేది అక్కడ పార్క్ చేసాం యాక్చువల్గా చూసుకుంటే మనకి బిజ్జి నుంచి ఈ విధంగా మట్టి రోడ్ అనేది ఒకటి ఉంది ఉండి మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అక్కడ బిజ్జి ఉంది బిజ్జీ కానీ చూసుకుంటే ఎందుకో టెంపుల్ వరకు ఒక మట్టి రోడ్ లాంటిది అంటే బండి వచ్చే అవకాశంగా ఒక రోడ్ అయితే ఉంది మేమైతే ఈ రోడ్ అనేది మాకు ఫస్ట్ ఐడియా లేదు అందుకని చెప్పేసి ఈ రోడ్ అనేది మేము సెలెక్ట్ చేసుకోలేదు తర్వాత ఏం చేసామంటే మేము బండి అనేది ఆడ పార్క్ చేసి ఆడ నుంచి నడుచుకుంటూ వచ్చేసాం ఎందుకంటే ఈ రోడ్డు బండి వచ్చేదానికి అవకాశం లేదు సరే నడుచుకుంటూ పోయి ఓపిక మాకు ఉంది కాబట్టి మేము నడుచుకుంటూ వచ్చేసాం మనకి శివాలయం టెంపుల్ చూసుకుంటే టెంపుల్ అనేది ఉంది ఓకేనా ఆ టెంపుల్ అనేది ఆడు ఉంది మనం నడుచుకుంటా వెళ్తా మాట్లాడదాం ఇది ఫ్రెండ్స్ ఒకప్పట్లో ఇక్కడంతా మొత్తం ఇల్లు ఉన్నాయంట అంటే మనకి పెనా అనేది దీని పక్కనే ఉంది మీకు మ్యాప్లో కనబడుతుంది ఇదంతా వాటర్ ఇది పక్కనే ఉంది ఈ ఇక్కడంతా ఇల్లు ఉన్నాయి అప్పుడు వచ్చిన పెద్ద వరద రావడంతో ఆ వరదతో పాటు ఇల్లు అన్నీ కొట్టుకు వెళ్ళిపోయి ఈ శివాలయం కానీ ఇసుకలో అనేది మునిగిపోయింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న మనకి చెప్పారు మనం టోటల్గా అయితే ఇది ఇసుక దీంట్లో ఇంత కరెక్ట్గా ఎన్ని కొండలు కొండలు దెబ్బలు దెబ్బలు ఉన్నాయి మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మొత్తం దెబ్బలు దెబ్బలు ఉన్నాయి మనకి ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ శివాలయం ఉందని ఎగ్జాట్గా ఇక్కడైతే తవ్వించారు ఈ ఊర్లో వాళ్ళు కొద్దిగా డబ్బులు అనేది ఖర్చు పెట్టుకొని మొత్తం తవ్వచ్చారు ఓకే ఇంత దూరం వచ్చి కష్టపడి వచ్చిన దానికి ఈ గోపురం చూడంగానే నాకు అదొక రకమైన ఫీలింగ్ కలిగింది అది ఎలా చెప్పాలో కానీ నాకు తెలియదు అయితే నా మనసు అయితే ఒక అదొక జిల్ ఆ విధంగా అయిపోయింది ఓకే టోటల్గా అయితే మనం అయితే ఇక్కడికి వచ్చాము గోపురం చూసాము ఓహో అప్పుడు శివాలయం ఎంత లోతు ఎంత ఇసుకతో మునిగిపోయింది గుడి ఇంకా కింద లోతు ఎంత ఉంటుంది ఏంది అని మొత్తం ఒకసారి క్లియర్గా అయితే చూసుకున్నాం చూసుకున్న తర్వాత ఎంత ఇసుక తూవి ఈ పక్కన అనేది వేశారు చూడండి ఎంత ఇక్కడ అనేది స్లాబ్ పగలు కొట్టేసి లోపలికి దారి లోపల ఏముందని చూశారు అంటే మేము అర్లీ మార్నింగ్ రావడంతో పెద్దగా జనాభా ఎవరు లేరు ఇక్కడ కాపలా కానీ ఎవరు లేరు ఆల్మోస్ట్ ఇక్కడ ముల్లకంపలు మొత్తం వేస్తున్నారు ఒక ఇద్దరు పిల్లగాలు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ మనం వచ్చేటప్పుడు చూస్తున్నారు ఓకే ఒకసారి మనం ఆ గోపురం గోపురంగా వెళ్దాం గోపురం అనేది పాత పురాతన కాలం గోపురం కదా అది ఎలా ఉంది ఏంది అనేది చూద్దాం ఓకేనా ఇప్పుడు వెళ్దాం ఎక్కడికి గోపురం కాడికి వెళ్దాం ఇది మొత్తం వేసుకొని కొద్దిగా కంప ఉంది ఎందుకంటే చెప్పులనే అక్కడ తీసేసాం కాబట్టి అండ్ కంప చూసుకుంటా అనేది తాగొచ్చాం వాళ్ళు అయితే లోపల డేర్కి వెళ్తున్నారు కాబట్టి మనం కానీ వెళ్ళొచ్చు అది ఒక సేఫ్టీ లోపలికి వెళ్ళి విగ్రహం ఏముంది అని అని చూద్దాం ముందుగా గోపురం చూసి ఒకసారి గోపురం చూసేసి ఒకసారి దండం పెట్టుకుందాం ఓకేనా ఇది మొత్తం అప్పట్లో నందులు కానీ ఇటుకలైతే కట్టినారు ఓం నమ శివాయ ఈ సైడ్ నందిలు కానీ చూసుకుంటే మనం ఇటుకలైతే కట్టినారు ఓకే టోటల్గా మనం పైన గోపురం అయితే చూసాం ఒకసారి లోపలికి వెళ్ళి లోపల శివలింగం పెద్దది ఉందా చిన్నది ఉందా లేకపోతే పటం ఉందా అసలు లోపల ఏముంది ఏంది అనేది చూద్దాం ఓకే ఇది చాలా రోజుల నుంచి మూతపడింది కాబట్టి కొద్దిగా మనం అయితే ఆలోచించాలే లోపలికి వెళ్ళేదానికి కొద్దిగా భయపడాల్సిన విషయం ఓకే లోపలనే దేవుడు మన మనుషులే కాబట్టి కొద్ది పెద్దగా అయితే భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు అయితే ఇద్దరిద్దరూ వెళ్దాం అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయి గోపురం కింద లోపల ఏముంది శివలింగం అనేది ఎలా ఉంది ఏంది లోపల సబ్జెక్ట్ ఎలా కట్టినారో ఏందని చూద్దాం ఇంకేమైనా పట్టాలు ఏమైనా ఎక్స్ట్రా పట్టాలు ఉన్నాయా అప్పుడు పూజలు అనేది ఎలా జరుగుతున్నాయి ఏందని చెప్పేసి చూద్దామని చెప్పేసి కంప దాటుకొని ఏదో విధంగా లోపలికి వెళ్ళాము ఇది పాతకాలం కాబట్టి చూడండి లోపలంతా ఇడికి రాయి అనేది కనబడుతుంది ఎందుకంటే అప్పట్లో సిమెంట్ ఉందో లేదో వీళ్ళు సున్నంతో కట్టారా ఇది అందుకని డిగ్రై అనేది క్లారిటీ కనబడుతుంది మనకి లోపల కానీ చూసుకుంటే శివలింగం అనేది మెరిజిన ఒరిజినల్ శివలింగం అయితే లేదు కానీ వీళ్ళేదో సపరేట్గా ఒక శివలింగం అనేది పెట్టి ఒక మాలు కానీ వేసి పెట్టినారు మెయిన్ శివలింగం ఏమైందో లేకపోతే తీసుకులేమన్నా కూరుకుపోయిందో ఏమో మనకైతే అది అనేది తెలవాల్సి ఉంది మనం ప్రజెంట్ అయితే వెళ్ళాం ఇంకా ఈ మండపం గురించి కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇకిరాయి ఉంది సపోర్ట్ కోసంగా పైన చూసుకుంటే ఇక్కడంతా మనకు కర్ర దిమ్మిలు ఉన్నాయి కదా దిమ్మిలు అనేది వేసి అంటే చెక్క దిమ్మిలు వేసి అప్పట్లో కట్టారు అప్పట్లో స్లాబ్ అవకాశం ఉందో లేదో ఎలా కట్టారేమో ఒకసారి లోపలికి అని వెళ్దాం లోపలికి వెళ్ళి ఇంకేమైనా పటాలు ఏమైనా ఉన్నాయా లోపల ఎలా ఉంది ఏంది పొజిషన్ అనేది ఒకసారి అయితే చూద్దాం ఇప్పుడు చూడండి ఇది లోపలంతా ఇసుక వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఇసుక ఇక్కడ లోపల ఏదో చెక్కలు కానీ పెట్టినారు వీళ్ళు వేసారో లేకపోతే ఆ వైబ్రేషన్ కానీ లోపల పడిందేమో లోపల చూసుకుంటే మొత్తం ఇటుకర కట్టినారు గోపురం అనేది ఇప్పట్లో అయితే మామూలుగా మెష్యూ ఇష్యూ చేసి దానికి అనేది అద్దేసి కడతారు అప్పట్లో వేస్తారు సరే లోపల ఎక్కువసేపు ఉండలా ఎందుకంటే ఊపిరి అనేది ఆడటం లేదు భయంకరమైన సెగ వస్తుంది లోపల అందుకని చెప్పి ఉండలా అందుకని బయట అనేది వచ్చేసాం బయటకు వస్తే మనకి అయితే ఒక చిన్న విగ్రహం వీళ్ళు పెట్టింది ఉంది కానీ గుడికి సంబంధించిన విగ్రహం అనేది ఏమైందో ఏమనేది కొద్దిగా సస్పెన్షన్గానే ఉంది అది ఉంది ఒక మా ఫ్రెండ్స్ అందరూ అందరూ పైన ఉన్నారు ఒకరొకరు వెళ్ళి చూస చూసి రామని చెప్పాను అందరూ అయితే చూసి వచ్చారు మనం అయితే లోపల ఎలా ఉంది సబ్జెక్ట్ ఏంటని చూసాం ఇది టోటల్గా లోపల మనకి దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం పూజలో ఉన్న ఒక శివాలయం అనేది ఒక ఎయిటీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ అనేది అప్పుడు వచ్చిన ఒక తుఫాను లేకపోతే వరద వల్ల అప్పుడు ఉన్న ఊరు కొట్టుకెళ్ళిపోయి ఈ విధంగా ఇదనేది ఇసుకలో అనేది పూడిపోయింది ఏదో మా ఫ్రెండ్స్ అనేది అందరం ప్లాన్ చేసుకుని ఆడగోడు వెళ్ళాలి అని చెప్పేసి అడిగితే వెళ్ళాము అసలే టోటల్గా మనం ఆడకనేది ఎవరైనా వెళ్ళామంటే ఇదంతా మా చైన్ బ్యాచ్ ఇది ఇది మేము ఫ్రెండ్స్ అడగ వెళ్ళాలంటే మేమంతా ఒక టీమ్కి వెళ్తాం ఓకే ఒకసారి మీరు అందరిని అందరినీ అనేది చూపిస్తాను ఇందులో మేము వెళ్ళింది ఈరోజు సిక్స్ నెంబర్ నేను కొన్ని మొత్తం టో టోటల్గా సెవెన్ నెంబర్స్ అనేది దేవుడిని అయితే దర్శించుకున్నాం చూసుకున్నాం ఓకే హ్యాపీగా జర్నీగా అయితే హ్యాపీగా జర్నీ అయితే సాగింది చూసుకునేసి ఇంకా ఓకే ఇంకా నుంచి ఇంకా రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి లాస్ట్ పోట్ అనేది తీసుకొని ఇంకా అమ్మవారిని షూట్ చేసుకుని అందరితో దండం పెట్టుకునేసి ఇంకా అక్కడి నుంచి అయితే మనమైతే రిటర్న్ అయ్యి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాం మామూలుగా త్రీ థర్టీ త్రీ అయిపోయింది ఆ టైంకి టైం మధ్యాహ్నం భోజనం కానీ చేయలేదు సరే ఓకే వస్తా వస్తా ఇంకా ఏడైనా మధ్యలో రోడ్లో తిందామంటే ఇది కరోనా టైం కదా ఏడుదంట ఏందని చెప్పేసి అట్టాగా వచ్చేస్తాం ఇది అనేది పెనా నది ఇది ఇక్కడ ముందర పోతే మనకి వాటర్ కానీ పారుతుంది మనం ఈ పెనా నది ఆడ దేవుడిని కానీ మనం చూసింది అందుకని చెప్పేసి ఈ పెనా నది అనేది తీసుకొని వచ్చాము ముందరగా చూసుకుంటే కొద్దిగా గేట్లు కానీ లేపి వాటర్ కానీ బయట వదులున్నారు ఆ దృశ్యం కానీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకేనా ఇక్కడ అనేది వాటర్ అనేది ఉన్నారు ఇక్కడ రన్ చేప నిలబడి ఫోటోస్ తీసుకుని ఆ తర్వాత రిటర్న్ అయిపోయి మా పిల్లవాడు కొద్దిగా ఫన్నీ క్యాండిడేట్ కర్ర తీసుకొని అంటే ఆ బండి కంటే ముందెళ్ళు కొట్టడం అలా చేయడం పడవడం ఏదో సంథింగ్ అలా 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 అయితే జర్నీ అయితే హ్యాపీగా అయితే జరిగింది కొద్దిగా కామెడీగా ఫన్నీగా అయితే ఆ నుంచి రిటర్న్ అయిపోయి ఇంటికి అనేది మేము చేరుకొని మళ్ళీ సాయంకాలం అనేది సండే లైవ్ కనేది మళ్ళీ వచ్చి లేట్గా అనేది నేను హాజరు అవడం జరిగింది జర్నీ అనేది ఏదో జర్నీ బాగా కామెడీగా జరిగింది చాలా రోజుల తర్వాత వెళ్ళాము దాదాపు ఒక సిక్స్ మంత్స్ లాక్డౌన్ రాకముందు టూ థౌజండ్ నైన్టీలో వెళ్ళాము తర్వాత అనేది ఇప్పుడు వెళ్ళాము అంటే మేము మామూలుగా ఒక నెలలో రెండు నెలలో ఒకసారి ఎక్కడో ఒకటి ప్లాన్ చేస్తూ ఉంటాం అయినా సరే ఈ కరోనా వల్ల ఏంటంటే ఎక్కడికి పోయే అవకాశం లేదు కాబట్టి మేము కానీ ఇళ్ళలోనే ఉండిపోవాల్సి వచ్చింది ఏదో ఇంకా టోటల్గా సెట్ ఇంకా టోటల్గా వెళ్ళాలి అని ఫిక్స్ ఆ పిల్లకాయలు అనేది ఇంకా వెళ్ళాలి కాబట్టి అనేది అది తక్కువ దూరంలో సిక్స్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అది ఒకటే ఉంది అనేది అందులో మనకి ఆ గుడి అనేది బయటపడింది ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి అయితే పోయినా నేను ఫస్ట్ టైం ఆ పాత గుడి ఇసుకులో కూర్పిన చూడంగానే నా మనసులో అదొక ఫీలింగ్ అనేది కలిగింది ఆ ఫీలింగ్ అనేది చాలా అంటే ఒళ్ళంతా ఒక జిమ్ అయిపోయింది అంటే ఒక దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అదొక ఫీలింగ్ అయితే వచ్చింది సరే ఓకే హ్యాపీగా దండం పెట్టుకున్నాం ఈ కరోనా అనేది హ్యాపీగా వెళ్ళిపోవాలి స్వామి మేమంతా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి అందరి కోసంగా ధనం అనేది నేను పెట్టుకొచ్చాను ఓకే ఆ పరమేశ్వరి దైవ మన మన మీద ఉండి మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మన సబ్స్క్రైబర్సు మన ఆడియన్సు మన ప్రజలు మన ఇండియా మొత్తం సేఫ్గా ఉండాలని చెప్పి అందరికీ పేరు పేరున చూసిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓకే థ్యాంక్ యూ జై హింద్ జై భారత్